తమ బిడ్డలను విదేశాల నుంచి సొంత ఊరికి చేర్చేందుకు సహకరించండి. బిడ్డల కోసం తల్లడిల్లుతున్న ఓ కుటుంబం, దాతల సహాయం కోసం ఎదురు చూస్తున్న ఓ కుటుంబం. నెల్లూరు జిల్లా జల్లంకి మండలం అన్నవరం గ్రామంలో నివాసం ఉంటున్న అడవి కొట్టు రాజు, మేరీలకు ఇద్దరు కుమార్తెలు. తమ బిడ్డలను ఎలాగైనా కష్టపడి చదివించి ఒక ఉన్నతమైన స్థాయికి తీసుకురావాలన్న ఉద్దేశంతో విదేశాలకు పంపించి చదివిస్తుండగా ఎంబీబీఎస్ కోర్సు కోసం ఫిలిప్పీన్ దేశంలో చేర్చిన తల్లిదండ్రులు కాలం అనుకూలించక కరోనా వైరస్ మహమ్మారితో కుటుంబ యజమాని అయినటువంటి అడవి కొట్టు రాజుకి కరోనా సోకడంతో కుటుంబ సభ్యులు తీవ్ర కష్టాల్లో పడ్డారు. ఉన్న ఆస్తిని అమ్మేసి ఒక పాపకి యూనివర్సిటీ ఫీజు చెల్లించాడు. మరొకరు అయినటువంటి చిన్న పాపకు ఫీజు కట్టలేని పరిస్థితి నెలకొనింది. విద్య కోసం విదేశం వెళ్ళిన ఆ పిల్లలు ఇద్దరు ఈరోజు పీకల్లోతో కష్టాల్లో ఇరుక్కుపోయారు. ఫీజు కట్టకుంటే ఇండియాకి పంపించేదే లేదని, పిల్లలకు తగిన సదుపాయాలు కూడా లేకుండా చేసి నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు అని, తమ పిల్లలకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి మానవత్వంతో సహాయం చేసి తన బిడ్డలను కుటుంబం వద్దకు చేర్చాలని కుటుంబ సభ్యులు మీడియా ముందు వాపోయారు. దీనిపై ప్రభుత్వం కూడా స్పందించి మాకు తగిన న్యాయం చేయాలని పిల్లల తల్లిదండ్రులు తెలియజేశారు. నెల్లూరు జిల్లా జల్లంకి మండలం అన్నవరం విలేజ్ అండి. నాకు ఇద్దరు అమ్మాయిలు, వాళ్ళు ఫిలిప్పీన్స్ దేశంలో మెడిసిన్ కోసం అక్కడ పంపించాము. మరి 2 ఇయర్స్ కోర్స్ కంప్లీట్ అయింది. ఓ పాపకైతే నేను ఫీజు కట్టుకోగలిగాను, రెండో పాపకి నా ఆర్థిక స్థామత బాగోక ఈ కరోనా రావడం వల్ల నా వ్యాపారం దెబ్బతింది. వాటర్ ప్లాంట్ వ్యాపారం దెబ్బతింటం వల్ల దాన్ని అమ్మేసేసి వీసా కట్టాను. తర్వాత ఇప్పుడు నా కరోనా రావడం వల్ల నాకు కూడా జరగడం కష్టమైపోయింది. మరి పాపోళ్ళకి అక్కడ ఫిలిప్పీన్స్ వాళ్ళు యూనివర్సిటీలో సర్టిఫికెట్స్, మరి ఆ కోర్స్ కంప్లీట్ అయింది కానీ సర్టిఫికెట్స్ను పాస్పోర్ట్ ఇవ్వడానికి మీరు ఫీజు కడితేనే మేము అవి ఇస్తాము, అప్పుడు మీరు పాపోళ్ళు ఇంటికి మీరు తీసుకెళ్ళొచ్చామని అంటున్నారు. మరి ఆ కారణం చేత ఫీజు కట్టలేని పరిస్థితుల్లో మరి పాపోళ్ళు 2 నెలల మట్టి ఆ యొక్క రూమ్ రెంట్లు కట్టుకోలేక ఎంతో ఇబ్బంది పడుతూ అడ్డాకులతో అలమటిస్తున్నారు. కాబట్టి మరి ఆ యొక్క దాతలు ఎవరైనా సహాయం చేసి మరి బిడ్డల్ని ఆ యొక్క చదువు మరి కోర్స్ కంప్లీట్ చేసుకున్నారు, బీఎస్సీ బయాలజీ, ఆ సర్టిఫికేట్స్ తీసుకుని మరి బిడ్డలు పాస్పోర్ట్ తీసుకుని ఇక్కడికి రావడానికి మా బిడ్డలను మాకు చూపించి మా బిడ్డలను మా దగ్గరికి తీసుకురావడానికి దాతలు సహకరించవలసిందిగా మరి మీడియా ముందు తెలియజేస్తుంది. ఎంత అవసరం అక్కడ ఫీజు? ఫీజు 7 లక్షల రూపాయలు అవసరం అవుతుంది. ఏమంటున్నారు యాజమాన్యం? యాజమాన్యం వారు మరి ఇక్కడ మీరు కట్టవలసిన ఫీజు కట్టేసేస్తేనే కానీ మేము పాస్పోర్ట్ ఇవ్వము. పాస్పోర్టు ఇచ్చేసేస్తాము, మీ డాక్యుమెంట్స్ ఇచ్చేస్తాము, ఫీజు చెల్లించేసి పట్టుకెళ్ళమంటున్నారు. ప్రభుత్వ పరంగా మా ముందు బ్యాచ్కి అయితే స్కాలర్ వచ్చింది కానీ మాకైతే స్కాలర్ రాలేదు. ప్రభుత్వ పరంగా ఎటువంటి ఆర్థిక సహాయం రాలేదు. ఇప్పుడు మీకు ఎవరైనా దాతలు ముందుకు వచ్చి సహాయం చేయాలంటారా? దాతలు ముందుకు వచ్చి సహకరించవలసిందిగా కోరుచున్నాము.